Hi friends, welcome back to our channel VLD Bread Thoughts. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ మసాలా పాస్తా. మసాలా ఫ్లేవర్ తో చాలా స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. చాలా సింపుల్ గా ఈ మసాలా పాస్తాను చిటికలో తయారు చేయొచ్చు. దీనిని స్నాక్ ఐటెం గా గాని బ్రేక్ ఫాస్ట్ గా గాని ఒక 10-15 నిమిషాల్లో తయారు చేసుకొని తినేయొచ్చు. ఇప్పుడు ఈ మసాలా పాస్తా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. దీనికి salt యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా నూనెను కూడా యాడ్ చేయాలి. నూనెను ఎందుకు యాడ్ చేయాలంటే ఈ పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి. ఇక్కడ నేను 1.5 కప్పు పాస్తా తీసుకుంటున్నాను. పాస్తా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీనిని ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు పాస్తా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆయిల్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి పాస్తా అసలు ఒకదానికొకటి అతుక్కోలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడకాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసిన క్యాబేజీని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోకి పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనము బీన్స్ యాడ్ చేస్తున్నాము. సన్నగా కోసుకున్న బీన్స్ అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కోసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మనము కూరగాయలు వేసాం కదా, అవి పచ్చి వాసన పోవాలి ప్లస్ బాగా ఉడకాలి కాబట్టి అందులోకి నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు అలాగే 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూస్తే నీరంతా కూడా బాగా ఇమిడిపోయింది, నూనె కూడా బాగా పైకి తెరులుతోంది. అంటే ఇవంతా కూడా బాగా ఉడికిపోయాయని అర్థం. ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటో సాస్ యాడ్ చేసుకోవాలండి. అది ఎవరి రుచికి తగినట్లు వాళ్ళు ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ VLD బ్రెడ్ థాట్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.